నమస్కారం టీవీ 72 న్యూస్ కి స్వాగతం నేను దీపిక కృష్ణా జిల్లా గంబలగూడ మండలంలో పెనిగొలను ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కౌదర్ నిర్సన ర్యాలీకి ముఖ్య అతిథిగా తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మంద పిచ్చయ్య మాదిగ ఉత్తరప్రదేశ్ లోని బాయిత్రలప జరిగిన అత్యాచార సంఘటన నిరసనగా కౌదర్ ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్ ఆదూరి నాగమల్లేశ్వరరావు మాదిగ మండల అధ్యక్షులు మోదుగు శ్రీనివాస్ మాదిగ మండల అధికార ప్రతినిధి సందీప్ మైకేల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు కరాతకంగా ఆ రోజు కూడా అత్యాచారం అత్యాచారం సందర్భంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం మొదలుకుంటే అన్ని రాష్ట్రాలు కూడా ఆందోళన కార్యక్రమాలు చేసి వెంటనే వాళ్ళకి ఉరిశిక్ష అమలు చేస్తున్నారు అంటే నిజమే తప్పు చేసిన వాళ్ళకి ఉరిశిక్ష పట్టవద్దు న్యాయమే అది మేము కూడా అంగీకరిస్తున్నాం కానీ అదే విధంగా హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి అనే ఒక రెడ్డి కులానికి సంబంధించిన అమ్మాయిని అధికారాతకంగా హత్య చేసి అత్యాచారం చేసినటువంటి సంఘటన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళి ఉరిశిక్ష దాకా కాదు ఎన్కౌంటర్ చేద్దామని చెప్పి నలుగురు వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది అంటే ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే అంటే ఈరోజు ఇద్దరు అక్కడి కులాల మహిళలకి అత్యాచారం అత్యాయం జరిగితే ఉరి తీశారు ఎన్కౌంటర్ చేశారు అది మేము కూడా అంగీకరిస్తాం మరి 99% దళిత మహిళలు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అత్యంత అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు వాళ్ళు శిక్షణ పట్టలేదు ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను తక్షణమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కొత్తరపు చేయాలి వెంటనే ఆ యొక్క అనుసాయుత సంఘటన జరిగినటువంటి వ్యక్తుల్ని ఉదయాలని కూడా ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంలో కాదు దేశ వ్యాప్తంలో కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి వెంటనే కనుక కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా డిమాండ్లకి న్యాయం అని చెప్పి అంగీకరించకపోతే భవిష్యత్తులో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం